అందరికీ నమస్కారం. నా పేరు రమణి శ్రీనివాసం. మేము సాకేత్ ప్రణామం సీనియర్ సిటిజన్ కమ్యూనిటీలో నివాసిస్తున్నాము. ఇక్కడ మేము గత 7 కాలంగా అన్ని పండుగలు, స్వాతంత్ర దినోత్సవంతో సైతం చాలా ఘనంగా నిర్వహించుకున్నాము. ఇప్పుడు సంక్రాంతి పండుగను కూడా అత్యంత వైభవంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ముందుగా రంగవల్లుల పోటీ, తర్వాత కోలాటం కూడా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఈ సంక్రాంతి విశిష్టత గురించి, ప్రాముఖ్యం గురించి చాలా విపులంగా తెలియజేయడానికి మా ఈ సాకేత్ ప్రణామంలోనే నివాసం ఉంటున్నటువంటి ఇందిరాదేవి గారు, శాంత గారు మాట్లాడతారు. తొక్కి వేశాడు. అది కూడా ఈ సమయంలో కాదు.
అట్లా భగీరథుడు గంగావతారం గంగ తీసుకొచ్చింది కూడా ఈ కాలంలోనే అట్ట. పోతే నాకన్నా తెలుసు భీష్ముడు యొక్క ఆ అంపశయ్య మీద పుణ్య ఉత్తరాయ పుణ్యకాలం కోసం అంపశయ్య మీద భీష్ముడు తన శరీరాన్ని అలాగే ఉంచుకుని వదలలేదన్నమాట. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఆ అక్కడ ఉండడం అనేటువంటిది భీష్ముడు యొక్క పుణ్యం. ఎందుకంటే భీష్ముడు అంటాడు అన్నమాట, ఎవరి లోకైన వాడు మనస్సు ఎదురయందు నాము ధరించి సంకీర్తనం చేసి దేవుడు విడిచి మోక్షం చెబుతాడు అటు సర్వేశ్వరుడు నేడు చతుర్భుజములతో పద్మము వంటి నయములతో నా కలుగుదల ఉన్నాడు. నేను ప్రాణములు విడిచిన వరకు ముఖముతో సంతోషంతో ఇతడు స్థిరముగా నా ముందు నిలబడ్డకు నేను ఎంత ప్రియం తీసుకున్నాను అంటాడు భీష్ము. సో ఈ పుణ్యకాలం కోసంగానే భీష్ముడు అంబసయ్య మీద అన్ని రోజులు ఉండడం జరిగింది అనమాట. పోతే ఇంకా భోగి మనకి 3 రోజులు పండగ, భోగి పండగ అంటే 3 రోజులు పండగ, భోగి పండగ. భోగి రోజు ఈ మనం భోగి పంట వేస్తాం. ఈ భోగి పండగకి ప్రత్యేకత ఏంటంటే ఈ ధర్మమాసంలో బాగా చలి ఎక్కువ, ఈ చలి పొడిని ఎదిరించడం కోసంగా భగవతం అంటే మంటలతో మనం భోగి పంటలో వేసుకుంటాం. కాబట్టి అది కూడా ఒక ఆ రకంగా భోగి ఇంకా పోతే వేరే ఇంకొక అర్థం ఏంటంటే భోగి అనగానే సంబరం సంతోషం. ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పుకున్నాం కదా, మనకి పూల పూలేవి గోదాదేవిగా విలిపుత్తూరులో తృశ్వనంలో దొరుకుతుంది. అక్కడ శ్రీకృష్ణ ఆలయానికి తృశ్వనానికి నిశ్చితులైనటువంటి ఆవిడ పూజారి. ఆయనకి ఈ గోదాదేవి పసిపిల్లగా తృశ్వనంలో చెబుతుంది. ఆయన తనని ఆమె కూతురులాగా పిలుస్తాడు. అప్పటి నుంచి ఈమె చిన్నప్పటి నుంచి కూడాను కృష్ణుడు భక్తురాలు, కృష్ణుడి యొక్క భక్తిలో ఆయన పెళ్ళయ్యే కొద్ది కూడాను ఆ భక్తి పెరగడం వల్ల పెరుగుతుంటుంది. ఈ మాలను కట్టినప్పుడు దృశ్యమాలలు అయ్యవారికి కట్టినప్పుడు ఈ మాలను తను కట్టి అల్లి తను ధరించి మళ్ళా ఆ కృష్ణమూర్తికి సమర్పించారు పెద్దదన్నమాట. అంతటి కానీ ఆయన చాలా ఆనందం ఈ మాల ధరించడము ఆనందం ఆమృతమాలి అంటారు దాన్ని. అయితే ఈ రకంగా ప్రతిరోజు తను ఈ ధనుర్మాసంలో ప్రారంభమైనప్పటి నుంచి 30 రోజులు రోజుకు పాసురం లెక్కన ఆమె రాసి దానం చేసి ఈ విష్ణుని ప్రార్థిస్తుంది భర్తగా కావాలి. ఆ రకంగా 30 రోజులు 30 పాసురాలు రాసిన తర్వాత గోదాదేవికి గంగనాథుడితోటి కళ్యాణం భోగి రోజు చేస్తారు వైష్ణవ ఆలయాల్లో తమిళనాడులో. తమిళనాడులో ఈ గోదాదేవిని ఆండాడని పిలుస్తారు. ఇక్కడ మన గోదాదేవి కళ్యాణాలు గోదావరుల కళ్యాణాలు చాలామంది చేసుకుంటుంటారు. సంవత్సరం కూడా భోగి రోజు ఈ ధనుమాసం చేసుకుంటూ ఉంటారు, ఇక్కడ చదువుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే భౌతికమైనటువంటి జీవితం నుంచి మనకి పరమాత్మ వ్యక్తి మరణానికి ఈ ఒక సాధన సాధనా మార్గం. అంటే ధనుర్మాసం యొక్క పవిత్రత ఎంత గొప్పది అంటే ఈ రకమైన మానవ మన మన జీవితాల్లో ఉన్నటువంటి తీర్పుల నుంచి పరమాత్మ వైపు కూడా మనం కూడా వెళ్ళాలి, మన మనసు కూడా ఆ విధంగా వెళ్ళాలి అనేటువంటి ఒక సంకేతంగా మనం దాన్ని భావించాలి. సో భోగి రోజు మనం పిల్లలందరూ భోగి పండుగ వస్తాం పిల్లలకి. ఇది కూడా ఒక లక్ష్మీ విష్ణుమూర్తి ఆశీస్సులు పిల్లల మీద ఉండాలనేటువంటి దీంతో ఈ పండుగ చేసుకుంటాం. పిల్లలు కొత్త బట్టలు వేసుకోవడం, భోగి పంట ఈ సాయంత్రం భోగి పూలు భోగి పండు వేసుకోవడం జరుగుతుంది. ఇక సంక్రాంతి, సంక్రాంతి అనగానే దానాలు పూజలు నోములు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజు పెద్దలు కూడాను అందరూ బుక్ చేసుకుని పూజానికి సమర్పించుకోవడం దానాలు చేయడం చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇది ఈ పండగ పశువుల పండగ కూడా. ఎందుకని అంటే మనకు పంట స్థితి ఇంటికి వచ్చేటువంటి సమయము ఈ నెలలోనే పంట అయిన తర్వాత మనకి పంట ధాన్యానికి వస్తాయి. సో ఈ భోగి సంక్రాంతి యొక్క ఇంపార్టెన్స్ మన వ్యవసాయం మీద కూడా, అంటే వ్యవసాయము కష్టపడి వాళ్ళ ఆనందం తోటి ముందుకుంటుందని చెప్పవచ్చు. కొంచెం 4వ 3వ రోజు కనుమ, కనుమ అనగానేది మనకి పశువుల పండగ. పశువులు మరి చాలంటే ఇప్పుడంట
మూడు రోజుల పండుగ చేసుకోవడము, అట్లాగే సంక్రాంతరంగానే అల్లుళ్ళ రాకలికి భావన సరసాలు ఇవన్నీ కూడాను వివిధ భాగంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మన ఈ సంక్రాంతి పండుగని మనం ఇక్కడ చాలా వైభవంగా జరుపుకుంటున్నాము. మనమందరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చాము, అయినా కుటుంబం లాగా ఉన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంతో అందరూ ఉన్నామని చెప్పవచ్చు. సో అందరికీ శుభాకాంక్షలు. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నను మరవని చూపులెన్నెన్నో, నను నడిపిన దారులెన్నెన్నో, నను మలచిన ఊరు ఎన్నెన్నో గుర్తులనిచ్చినదే. సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నను మరవని చూపులెన్నెన్నో, నను నడిపిన దారులెన్నెన్నో, నను మలచిన ఊరు ఎన్నెన్నో గుర్తులనిచ్చినదే. దాన్ని 12 టైం జోన్స్ విభజించి 12 రాష్ట్ర పేర్లు ఇవ్వడం జరిగింది. అది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి సూర్యుని ప్రభావం వచ్చినప్పుడు ఒక సంక్రాంతి, ఆ విధంగా 12 సంక్రాంతులు ఉన్నాయి. కానీ ఆ 12 కూడా ఇది బట్టి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఉత్తరాయణం మొదలవుతుందంటారు, అంతవరకు దేవుళ్ళు దేవతలను ఎదుర్కొంటూ ఉంటారు, ఆ రోజున నిద్రలేస్తారు, వైకుంఠానికి ద్వారాలు తెరుస్తారు. అవన్నీ నా చెప్పడం వల్ల దీనికి అంత ప్రాముఖ్యత వచ్చి మకర సంక్రాంతిగా చెప్పుకుంటాం. సో అంటే దక్షిణాయనలో చనిపోయిన పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవాళ సంక్రాంతి దినం అంటే వాళ్ళకి ముక్తి కలుగుతుంది అన్న నమ్మకం. ఇలా ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే చాలా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజుకి. సాహిత్యంగా చెప్పుకుంటే మనకి ఏదో పంటలు పండి వస్తాయి, రైతుల కష్టాన్ని ఫలించి వాళ్ళకి ఏంటి పండుగ వస్తాయి, వాళ్ళ చేతికి వచ్చాయంటే మన నోటికి వచ్చినట్టే కదా అర్థం. అందుకని మనం కూడా ఈ పండుగని చాలా సంతోషంగా గడుపుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే ఈ పండుగ అందరూ కలుస్తారు. ఇప్పుడు దూరంగా పిల్లలు ఉద్యోగం మీద దూరంగా వెళ్ళిపోయిన కొడుకున్న
వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత దూరంగా ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి పండుగ జరుపుకుంటారు. అంత అంత ఇంపార్టెన్స్ ఇస్తారు దీనికి. అందరూ చదవడం అంటేనే పండుగ అంతేకాదు మన ఇరుగు పొరుగులు కూడా సంబంధాలు ఉంటాయి. మన సంక్రాంతి కన్నడ దేశంలో అయితే వాళ్ళు నువ్వులుండలు చేసి అందరి ఇళ్ళకి వెళ్ళి ఒకరికొకరు ఇచ్చుకుని ఎల్లు బెల్ల తింటే తిని మంచిగా మాట్లాడండి అని చెప్పుకుంటారు. మంచిగా మాట్లాడండి అంటే అర్థానికి స్నేహంగా ఉన్నాము కదా. మన మన ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా లేడీస్ అందరూ అందరికీ పసుపు కుంకుమ ఇచ్చుకోవడం ఇవన్నీ అంటే దాని అర్థం అందరూ కలిసిమెలిసి ఉంటారన్నారు. అదొకటి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా మళ్ళీ పిండి వంటలు అయితే చెప్పకే పదిహేను రోజుల ముందు నుంచే మొదలు అరిసెలు చక్కిలాలు అంటున్నాం. కళాత్మకంగా చూస్తే చెప్పకనే ప్రతి ఇంటి ముందు రకరకాల రంగులు కళకాలు అంటుంది. ప్లాస్టిక్ మంచి పెయింట్ లేదా సున్నాలు వేసేవారు ఆ సున్నాన్నే తీసుకొని అంత బట్ట నుంచి ఎంత ముందు పెట్టేవారు. అంటే అది ఏది మరి ఆత్మ వాళ్ళు వేసే ముందు చూస్తే చాలామంది అందులో ముందు పని చేసుకునే వాళ్ళు ఉంటారు. లేదు వ్యవసాయ పనులలో చేసిన వాళ్ళు వేసే ముందు చూస్తే మనకు ఎంత ఆపుతుందా అనిపిస్తుంది. ఈవెన్ రాజా రఘురాజు కూడా సాధించుకుంటాడేమో అనిపిస్తుంది ఆ ముగ్గురు చూస్తుంటే. అందుకే కాదు ఏ విధంగా చూస్తే ఈ పండుగ అంత ప్రత్యేకత ఉందండి. మన మన అదృష్టం మన జనరేషన్ మనం చిన్నప్పటి నుంచి ఇంతవరకు జరుపుకున్నాము. ఈ వయసులో కూడా జరుపుకుంటున్నాము. దీని ఇలాగ మన ముందు జనరేషన్ వాళ్ళు కూడా ఆపకుండా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు Yeah.